हेलो फ्रेंड्स अंदर की नमस्कार टीएसपीएससी ग्रूप टू की संबंधी ग्रैंड टेस्ट 4 ने वीडियो कंडक्ट जरिगिंदी ग्रूप टू अभ्यर्थुलंदरू फर्स्ट आफ् आल क्लियर केयरफुल विनम्मा प्रती इप्पटे ग्रैंड टेस्ट राय मोदी एंकंटे इप्डवरकू చాలా టైం నుంచి ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీ స్టామినా తెలుసుకోవడం కోసం గ్రాండ్ టెస్ట్ అయితే ఇప్పటి నుంచి రాయడం మొదలు పెట్టండి. ఇలా రాయడం వల్ల ఏంటంటే మీకు రెండు బెనిఫిట్లు ఉంటాయమ్మా, ఓకేనా? రెండు బెనిఫిట్లు మీకే ఉంటాయి, నాకేం ఉండవు. ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏం చదివారు అనేసి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇలా తెలియడం వల్ల అలాంటి మిస్టేక్స్ ఫైనల్ ఎగ్జామ్లో జరగకుండా ఉండేందుకు మీరు జాగ్రత్తగా ఉంటారన్నమాట, ఓకేనా? మీకు మీరు ఇంప్రూవ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఇంప్రూవ్గా మారుతారన్నమాట ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయడం వల్ల, ఓకేనా? మీకు చెప్పేదంతా అర్థమవుతుంది అనుకుంటాను. అందుకని చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి. ఇప్పటి నుంచే డిలే చేయకండి, టైం అయితే లేదు. గ్రూప్ టూకి అయితే టైం అయితే ఎక్కువ లేదు, ఓకేనా? దీనికి దానికి తీసుకున్న టైం అయితే ఎక్కువ లేదు. గట్టిగా తిప్పి కొడితే 15 రోజులు మాత్రమే ఉంది, ఓకేనా? ఈ తక్కువ రోజుల్లో ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేయండి. రివిజన్ ప్రాక్టీస్, రివిజన్ ప్రాక్టీస్, ఓకేనా? ఈ రెండిటికి హై ప్రయారిటీ అయితే ఇవ్వండి, ఓకేనా? ఈ వీడియోలో ఏంటంటే గ్రాండ్ టెస్ట్ 4ని అయితే చూద్దాం. మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అయితే ఒక గ్రాండ్ టెస్ట్ అయితే వస్తుందమ్మా, ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్లో 3 గ్రాండ్ టెస్ట్లు అయితే ఆల్రెడీ కండక్ట్ చేసేసాను. ఇది 4వ గ్రాండ్ టెస్ట్. మీకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అయితే గ్రాండ్ టెస్ట్ అయితే టైంకి అయితే వచ్చేస్తుందమ్మా. ప్రతి ఒక్కరు పాల్గొనండి, ఓకేనా? మీకే బెనిఫిట్, చూడకపోతే మీరే నష్టపోతారు, ఓకేనా? రాయకపోతే మీరే నష్టపోతారు. నష్టపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ టైం వరకు చాలా కష్టపడ్డారు కాబట్టి మీకే అంత లాస్, ఓకేనా అండి? చెప్పిందంతా చెప్పేశాను. నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే టోటల్గా మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయో, అలాగే రియల్గా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి రాయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ అయితే అవ్వండి అమ్మా. ప్రతి క్వశ్చన్ కూడా చదువుతాను, దానికి 5 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాస్తుండ్రు కానీ మీరు కామెంట్ అయితే చేయట్లేదమ్మా. ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే మీరు చేతి రాతతో పెన్ను పట్టుకొని ఎలా రాస్తారో అలాగే మీరు ఆన్సర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. రాయడం వల్ల ఏంటంటే మీరు చదువుతూ రాస్తారనుకోండి, ఎగ్జామ్ అనేది చదువుతూ రాయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా గుర్తుండిపోద్దన్నమాట ఆ క్వశ్చన్, ఓకేనా? అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే ట్రై చేయండి. వచ్చినా రాకపోయినా ఆన్సర్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మ, వీడియోలు అయితే చాలా కష్టపడి తయారు చేస్తున్నాను. పీడిఎఫ్లు ఎడిటింగ్ అనగా వీడియోలు అయితే గంటల తరబడి అయితే తయారు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాత్రమే చూడండి, ఓకేనా? నా కష్టానికి తగినట్టు ప్రతిఫలం అయితే ఇవ్వండి అమ్మా, ఓకేనా? ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయండి. ఎలాగా? వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా. మీలాంటి గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా. తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా అంటే ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసరికి 4th అమ్మ, నల్గొండ. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్నది, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమ్మ, దక్కన్ బాపకు సంబంధించినది, ఓకేనా? దక్కన్ బాపకు సంబంధించినది ఏది?
ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అమ్మా. సెకండ్ వన్ ఏంటి? బిల్లుల సేవా మండలి మరియు ఆదివాసీల సేవా మండలి. ఓకేనా? బిల్లుల సేవా మండలి మరియు ఆదివాసీల సేవా మండలి. నెక్స్ట్ థర్డ్ వన్, స్వాతంత్ర్యానికి పూర్వ తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వాటికి వేటి కొరకు జరిగింది. అంటే దేనికోసం? ఓకేనమ్మా? దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మా. ఏంటి? బి, డి అండ్ ఎఫ్. బి అంటే ఏంటి? జమీను. ఓకేనా? డి అంటే ఏంటి? జల్. ఎఫ్ అంటే ఏంటి? జంగల్. వీటి కోసం అయితే ఉద్యమాలు అయితే గిరిజనులు చేశారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అమ్మా. మీకు ఎవ్రీ క్వశ్చన్ కూడా మీకు గ్యాప్ అయితే ఇస్తాను, టైం అయితే ఇస్తాను, కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చినా రాకపోయినా ఆన్సర్ అయితే ట్రై చేయండి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ చూడండమ్మా. ఈ క్రింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి. అలాగే మరొక విషయం అమ్మా, మీకు ఏ టాపిక్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఈ తక్కువ టైంలో అడగడానికి ట్రై చేయండి అమ్మా. నేను కూడా ఫుల్గా వర్క్ చేసి అయితే క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు ఏ టాపిక్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో వాటన్నిటిని కూడా అడగండి, పర్లేదు, నేను చేసి పెడతాను. ఓకేనా? నా వంతు నేనైతే కృషి చేస్తాను. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి. ఎస్జిఎస్వై, ఎన్ఆర్ఈపి, సిజేఆర్వై, ఐడి, సారీ, ఐఆర్డిపి. వీటిని కాలక్రమానుగతంగా అమర్చమంటున్నాడు. కానీ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అమ్మా. డిబిసి మరియు ఏ. ఫస్ట్ డి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత ఏ. ఓకేనా? ఒకసారి మీకు చెక్ చేసుకోవాలంటే వీడియో పాజ్ చేసుకోవచ్చు, వీడియో ఆపుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా. తెలంగాణలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా. జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా తెలంగాణలోనమ్మా. ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మా, కరీంనగర్. ఓకేనా? కరీంనగర్ జిల్లాలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తుంది. ఓకేనా? జోగిని సాంప్రదాయం ఎక్కడ ఎక్కువ పాటిస్తుంది అని అడిగితే ఏంటి? కరీంనగర్ జిల్లా అనేసి కరెక్ట్గా గుర్తు రావాలి. నెక్స్ట్ ఆరు క్వశ్చన్, ఇక్కడ ఏంటంటే జతపరచండి అని ఇచ్చాడు మ్యాచింగ్ క్వశ్చన్. ఇక్కడ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మా, ఎక్కువ మ్యాచింగ్ క్వశ్చన్స్ దగ్గరే. ఓకేనా? ఇక్కడ చిన్న ట్రిక్ అయితే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే లిస్ట్ వన్, లిస్ట్ టూని అయితే జాగ్రత్తగా పరిశీలించి మ్యాచింగ్ అయితే చేసేయండి. ఓకేనా? చేశారు కదా? కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఫోర్త్ వన్ అండి. ఏ ఒకటి, బి మూడు, సి నాలుగు, డి రెండు. ఓకేనా? ఏ ఒకటి ఏంటి? చిప్కో ఆందోళన. ఏ ఒకటి కాబట్టి సుందర్లాల్ బహుగుణ అంత స్థాపించిన వారు, ఇక్కడ ఉద్యమాలు స్థాపించిన వాళ్ళు అడుగుతున్నాడు. నెక్స్ట్ బి అంటే ఏంటి? నర్మదా బచావో ఆందోళన. బికి ఏంటి? మూడు, మేధా పాట్కర్. నెక్స్ట్ సి, సైలెంట్ స్ప్రింగ్. సి ఏంటి? నాలుగు, రేచల్ కార్సన్. సైలెంట్ స్ప్రింగ్ ఏంటి? రేచల్ కార్సన్కి మ్యాచింగ్. నెక్స్ట్ డి, వాతావరణ మార్పులు. డి రెండు, ఆల్ గోర్. ఓకేనా? ఆల్ గోర్ వాతావరణ మార్పులకి ఆల్ గోర్ మ్యాచింగ్. అమ్మా ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి, రెండు, మూడు,
నాలుగు ఉన్నాయి కదా, ఇందులో ఏ అంకెలు ఎక్కువ అదే స్థానంలో, అంటే ఇక్కడ చూడండి ఒకటి చూసుకుందాం, ఇక్కడ రెండో స్థానంలోనే ఎక్కువగా మూడు ఆప్షన్లో కూడా డైరెక్ట్గా వన్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మనం చూడాల్సినవి ఈ మూడు ఆప్షన్సే, ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి ఒకటి ఒకటి, ఓకేనా? ఇలా మనకి ట్రిక్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇలా ఏ అంకె అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో ఆప్షన్స్లో అదే స్థానంలో, అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది మితాక్షరతో సంబంధం కలిగి ఉన్నది, మితాక్షరతో సంబంధం కలిగి ఉన్నది. ఆన్సర్ న్యాయశాస్త్రం. ఏంటి న్యాయశాస్త్రం? కింది వాటిలో ఏది మితాక్షరతో సంబంధం కలిగి ఉన్నది? న్యాయశాస్త్రం. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫెమైన్ అనాలిసిస్, కరువును విశ్లేషించడానికి ఎంటైటిల్మెంట్ విధానంను రూపొందించిన వ్యక్తి అడుగుతున్నాడు. అంటే కరువు విశ్లేషించడానికి ఎంటైటిల్మెంట్ విధానమును రూపొందించిన వ్యక్తి, అంటే దాన్ని రూపొందించిన వ్యక్తి అని అడుగుతున్నాడు, ఆర్గనైజ్ పర్సన్ అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ పెట్టండి అమ్మా. అమర్త్య సేన్. ఆన్సర్ అమర్త్య సేన్, ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఓకేనండి, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ అయితే కామెంట్ చేయాలి. టైం ఇస్తాను కదమ్మా, ఆలోచించి ఆన్సర్ అయితే చేయండి, వచ్చినా రాకపోయినా చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి. అంటే మనకి నాలుగు అంశాలను అయితే ఇచ్చారు, వాటిని కాలక్రమానుగుణంగా అంటే టైం ప్రకారంగా ఆర్డర్లో అయితే అమర్చమంటున్నాడు. ఒక్కసారి వీడియో ఆపుకొని ట్రై చేయండి. ఓకేనా, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అమ్మ. బిఏసిడి. బి ఏంటి? కాక కాలేల్ కాలేల్ కర్ కమిషన్. కాక కాలేల్ కర్ కమిషన్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏంటి? ఏ రేణుకా రే అధ్యయన బృందం. ఓకేనా? నెక్స్ట్ సి వస్తుంది, దేబర్ కమిషన్. నెక్స్ట్ డి మండల్ కమిషన్. ఓకేనా? నెక్స్ట్, తెలంగాణలోని ములుగు, లక్నవరం, మేడారం, తాండ్వాయి, దమరవాయి, మల్లూరు, బొగత జలపాతాన్ని కలిపే ప్రాజెక్ట్. ఓకేనా? కలిపే ప్రాజెక్ట్ అడుగుతున్నాడు. ములుగు, లక్నవరం, మేడారం, తాండ్వాయి, దమరవాయి, మల్లూరు, బొగత జలపాతాన్ని కలిపే ప్రాజెక్టు. ఓకేనా? దీనికి ఆన్సర్ థర్డ్ వన్, గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్ట్. ఓకేనా? గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోని ములుగు, లక్నవరం, మేడారం, తాండ్వాయి, దమరవాయి, మల్లూరు, బొగత జలపాతాన్ని కలిపే ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్, జూమ్ అవుట్ చేస్తాను. ఏ గిరిజన తెగ నాగలి ఎద్దులు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారు? ఏ గిరిజన తెగ నాగలి
నాగలి ఎద్దులు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారు. తెగ అడుగుతున్నాడు మనల్ని. ఆన్సర్ 4th వన్, గోండులు. ఏంటమ్మా గోండులు? గోండులు తెగ నాగలి ఎద్దు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారమ్మా. ఓకేనా? నెక్స్ట్, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుటకు విజన్ డాక్యుమెంట్ దార్శనిక పత్రంను రూపొందించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు? హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దులకు విజన్ డాక్యుమెంట్ దార్శనిక పత్రంను రూపొందించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు? ఓకేనమ్మా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ అమ్మా, HMDA, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనమ్మా. అమ్మ మరొక విషయం ఏంటంటే, నేను ఎలా చదువుతున్నాను అది గమనించకండి. ఓకేనా? మీరు మెయిన్ ఎగ్జామ్ రాయడమే మెయిన్ థింగ్, అదే గుర్తుంచుకోండి. నేను ఎలా చదువుతున్నా, నేను ఎలాగ ఆన్సర్ పెడుతున్నా అనేసి గమనించకండి. నాలో ఉండే లోపాలను ఎత్తుక్కోకండి అమ్మా. ముందే చెప్తున్నాను, నాలో ఉండే లోపాలను ఎతకండి. అన్నా నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనుకున్నా, మీలో ఉండే లోపాలని వెలికి తీసుకోండి. ఓకేనా? ఎగ్జామ్ రాయబోయేది మీరు కాబట్టి మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ లోపాలను మీరు తెలుసుకోండి. ఓకేనా? నేను చదవడం ఇష్టం లేకపోతే ఒక్కసారి వీడియో ఆపుకొని పాజ్ చేసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి మీకు మీరే. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ అమ్మా. గిరిజనులు విశిష్ట సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన. గిరిజనుల యొక్క ఆందోళన నడుపుతున్నాడు. దేనికోసం? విశిష్ట సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 2nd వన్. ఓకేనా? ముండా ఓరాన్ సర్దార్ ఉద్యమం. 3వది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలింపము. అంటే మనకి 2 వాక్యాలు ఇచ్చాడు, అందులో ఏది తప్పు ఏది రైటు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? కులానికి అతీతంగా రుణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని పెట్టు అందరూ. కులానికి అతీతంగా రుణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని పెట్టి అందరూ. బి, బలవంతపు శ్రమ దోపిడీ గ్రామ సేవకుల కులాల అణచివేతను వెట్టి చాకరీ అందరూ. ఓకేనా? బలవంతపు శ్రమ దోపిడీ గ్రామ సేవకుల కులాల అణచివేతను వెట్టి చాకరీ అందరూ. ఈ రెండిళ్ళు ఏది తప్పు ఏది రైటు? ఆన్సర్ 1st వన్ అండి. ఏ మరియు బీలు రెండూ తప్పు. ఓకేనా? ఏ మరియు బీలు రెండూ తప్పు. అమ్మా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అమ్మా. అట్లీస్ట్ మీరు షేర్ కూడా చేయకపోతే లైక్ చేసినట్లయితే మరికొందరికి రికమెండ్ అవుతుంది వీడియో. ఓకేనా? నాకు వచ్చేది ఏమీ లేదు. అర్థమవుతుందా? నాకు వచ్చేది ఏమీ లేదు, 10 మందికి ఉపయోగపడుతుందంటే వీడియో.
అందుకనే చెప్తున్నాను, మీరు చేయవలసిన పనులు అయితే చేయండమ్మా, ఓకేనా? అంతా మీలోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అస్పృశ్యులకు కాంగ్రెస్ గాంధీ చేసింది ఏమిటి అనే పేరు గల ప్రసిద్ధి గ్రంథాన్ని రచించింది ఎవరు? అస్పృశ్యులకు కాంగ్రెస్ గాంధీ చేసింది ఏమిటి అనే పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మూడోదమ్మా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, మండల్ కమిషన్ ఈ క్రింది మూడు వర్గాల ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి 11 సూచికలను పరిగణించింది. మండల్ కమిషన్ ఈ క్రింది మూడు వర్గాలను ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి 11 సూచికలను పరిగణించింది. ఏంటిది? ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ 4th అమ్మ, సామాజిక ఆర్థిక మరియు విద్య. 4th అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ వాక్యాలను పరిశీలించము. ఏ, భారతదేశంలోని లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉంది. నెక్స్ట్, బి, తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది. ఏది ఒప్పు, ఏది తప్పు అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 4th అమ్మ, ఏ తప్పు, బి సరైనది. ఓకేనా? ఏ తప్పు, బి సరైనది. నెక్స్ట్, నాగర, ద్రావిడ, వేసర అనేవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? నాగర, ద్రావిడ, వేసర అనేవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్, అవి మూడు దేవాలయ వాస్తుశిల్ప శైలులు. నాగర, ద్రావిడ, వేసర అనేవి మూడు దేవాలయ వాస్తుశిల్ప శైలులు. ఓకేనా? రెండోది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆందోళనను తగ్గించడానికి వారి సంక్షేమం అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిజాంకు సలహా ఇచ్చిన సామాజికవేత్త ఎవరు? ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ఆందోళన తగ్గించడానికి వారి సంక్షేమం అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిజాంకు సలహా ఇచ్చిన సామాజికవేత్త ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ అయితే అందరూ కూడా కామెంట్ చేసేయండి అమ్మా. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1st, ఫ్యూరే హైమాన్ డార్ఫ్. నెక్స్ట్, 1940లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబీజురి వద్ద తిరుగుబాటుకు దిగిన ఆదిమ తెగ 1940లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబీజురి వద్ద తిరుగుబాటుకు దిగిన ఆదిమ తెగ ఏమిటి? ఓకేనా? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గోండ్లు. ఓకేనమ్మా? గోండ్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్?
నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాన భంగానికి గురై కోమాలోకి వెళ్ళి 42 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితులను అనుభవించిన ఈమె పేరు భారతదేశంలో కారుణ్యమరణం అంశంపై జరిగే చర్చలలో ముఖ్యాంశంగా ఉంది. ఆమె ఎవరు? మానభంగానికి గురై కోమాలోకి వెళ్ళి 42 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితులను అనుభవించిన ఈమె పేరు భారతదేశంలో కారుణ్య మరణం అంశంపై జరిగే చర్చలలో ముఖ్యాంశంగా ఉంది. ఆమె ఎవరు? ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ అరుణా షాన్ బాగ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్ అమ్మా. ఏంటంటే క్రింది లిస్టు 1లోని రాష్ట్రాలను లిస్టు 2లో ఉన్న ఆయా రాష్ట్రాలలో వెట్టి చాకరిని పిలిచే పేర్లతో జతపరచము. వెట్టి చాకరిని పిలిచే పేర్లతో జతపరచము అని అడుగుతున్నాడు. లిస్టు 1 లిస్టు 2 ఒడిస్సా, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఇలా 4 అయితే ఇచ్చాడు. వెట్టి, గొట్టి, బాదేన్, హాలి, జనోరి అని ఇచ్చాడు. వెట్టి చాకరిని ఎలా పిలుస్తారు ఆ రాష్ట్రాల్లో? ఓకేనా? చూసుకున్నారు కదా? దీనికి ఆన్సర్ వచ్చేసరికి 2nd 1 అమ్మ. ఇక్కడ కోడ్లు ఇచ్చారు కదా, ఇక్కడ చూసుకోవాలి మనం. 2nd 1 గో A2 B4 C1 D3. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే A2 అంటే ఒడిస్సా, గొట్టి, తర్వాత B4 గుజరాత్, హాలి, C1 తెలంగాణ, వెట్టి, ఓకేనా, D3 డి ఏంటి, పశ్చిమ బెంగాల్, బాదేన్. ఈ విధంగా వెట్టి చాకరిని పిలుస్తారు ఆయా రాష్ట్రాల్లో. నెక్స్ట్ 23వ క్వశ్చన్ అండి. సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం, సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995 వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ జరిగిన ప్రదేశం. ఓకేనా? కానీ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 4th 1 అమ్మ. కోపెన్హాగెన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రదేశంలో ఈ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ తెలంగాణ భూస్వాములు గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు. తెలంగాణ భూస్వాములు గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు. ఆన్సర్ తాడమ్మ. వెట్టి. ఓకేనా? వెట్టి చాకరి అంటారు కదా, వెట్టి. 3rd 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25 గ్రామీణ పోస్ట్ ఆఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకం. గ్రామీణ పోస్ట్ ఆఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకాలకు సంబంధించిన క్వశ్చన్ అమ్మ ఇది. ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ మహిళా సమృద్ధి యోజన. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమం.
ఆంధ్రప్రదేశ్ సారీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమము. ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, మాదిగ దండోరా. వివక్ష వ్యతిరేక ఉద్యమం పేరేమిటి? మాదిగ దండోరా. నెక్స్ట్, తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లా. ఇక్కడ జాగ్రత్త చూడమ్మా, తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల వారు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్, కరీంనగర్. ఓకేనా? కరీంనగర్. నెక్స్ట్, సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ ఈ క్రింది సంవత్సరాల పిల్లల కొరకు ఉద్దేశించబడినది. అంటే ఏ సంవత్సరం పిల్లలకు ఉద్దేశించబడినది ఈ పథకం అనేది? ఏ సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు ఉన్న పిల్లలకు చెందినది అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అమ్మ, 0 నుండి అంటే 6 సంవత్సరాల పిల్లల కొరకు. ఓకేనా? 6 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన పథకం, 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు సంబంధించింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకరణం బేగార్ మరియు బలవంతపు చాకరీవంతో వాటిని నిషేధించింది? అర్థమైందా? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకరీవంతో వాటిని నిషేధించింది? అంటే బేగార్ మరియు చాకరీ, దీన్ని ఏ ఆర్టికల్ నిషేధించింది? ఆర్టికల్ పేరు, ఆర్టికల్ అడుగుతున్నాడు. ఓకేనా? ఆన్సర్ సెకండ్ వన్, ఆర్టికల్ 23. ఓకేనా? ఆర్టికల్ 23. నెక్స్ట్, డౌన్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏ విధానం ఉపయోగిస్తారు? డౌన్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏ విధానం ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అమ్మ, అమినోసెంటసిస్. ఓకేనా? అమినోసెంటసిస్ అనే విధానమును డౌన్ సిండ్రోమ్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మేము అనే భావన చాలా అధికంగా ఉండేది. ఎందులో? సైన్యంలోనా, కుటుంబంలోనా, వర్గంలోనా, కులంలోనా? మేము అనే భావన చాలా అధికంగా ఉండేది. ఆన్సర్ సెకండ్ వన్, కుటుంబం. ఓకేనా? కుటుంబంలో మేము అనే భావన చాలా అధికంగా ఉండేది. నెక్స్ట్, మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ అనేది ఏది? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయాలి, వచ్చినా రాకపోయినా. ఓకేనా? వచ్చినా రాకపోయినా కామెంట్ చేయాలి ఆన్సర్. ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి
సారీ అమ్మా, దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ. ఓకేనా? ఓకే సారీ, ఇక్కడ ఫస్ట్ వన్ ఐక్య రాజ్య సమితి ఒప్పందం. ఓకేనా? ఫస్ట్ వన్ ఐక్యరాజ్య సమితి ఒప్పందం. నెక్స్ట్ 37వ క్వశ్చన్, సారీ 33వ క్వశ్చన్, పిల్లల హక్కులు డిక్లరేషన్ అయిన సంవత్సరం. పిల్లల హక్కులు డిక్లరేషన్ అయిన సంవత్సరం. ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పిల్లల హక్కులు డిక్లరేషన్ అయిన సంవత్సరం ఎంత? 1959. 1959వ సంవత్సరంలో పిల్లల హక్కులు డిక్లరేషన్ అయిన సంవత్సరం. నెక్స్ట్, నేర్చుకునే సామర్థ్యం లోపానికి ఉదాహరణ. నేర్చుకునే సామర్థ్యం అంటే కింద ఇచ్చిన లోపానికి ఉదాహరణ. నేర్చుకునే సామర్థ్యం లోపం అడుగుతున్నాడు. ఆన్సర్ అయితే చేశారా? మరి ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ వన్, డిస్లెక్సియా. ఓకేనా? డిస్లెక్సియా అనేది నేర్చుకునే సామర్థ్యం లోపానికి ఒక ఉదాహరణ. ఓకేనా? నెక్స్ట్, జీనీకో ఎఫిషియంట్ దీనిని కొలవడానికి ఉపయోగపడుతుంది. జీనికో ఎఫిషియంట్ దేనిని కొలవడానికి ఉపయోగపడుతుంది? కింద ఇచ్చిన వాటిలో ఏంటి? పేదరిక స్థాయా, సాపేక్షిత అసమానతల స్థాయా, ప్రచ్ఛన్న నిరుద్యోగ స్థాయా, అభివృద్ధి రేటు, వీటిలో ఏది జీనికో ఎఫిషియంట్ కొలవడానికి ఉపయోగపడుతుంది? ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ వన్, సాపేక్షిక అసమానతల స్థాయి కొలవడానికి, సాపేక్షిక అసమానతల స్థాయిని కొలవడానికి జీనికో ఎఫిషియంట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించము. రెండు వాక్యాలు అయితే ఇచ్చాడు, ఏ బి అనే వాక్యాలు. ఏంటి ఏ అంటే ఏంటి? స్త్రీలు బయట కన్నా ఇంట్లోనే లైంగిక దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బి, స్త్రీల వస్త్రధారణ విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాలలో ఒకటి. అర్థమైందా? స్త్రీల వస్త్రధారణ విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాలలో ఒకటి. దీనికి ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మా. దీనికి సరైన ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్, ఏ సరైనది బి తప్పు. ఓకేనా? ఏ సరైనది బి తప్పు. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. గ్లోబల్ జెండర్ గ్యాప్ను పరిశీలించే చరరాశులు ఏవి? గ్లోబల్ జెండర్ గ్యాప్ను పరిశీలించే చరరాశులు అనేవి అడుగుతున్నాడు. ఏంటి? ఏ ఆర్థిక భాగస్వామ్యం, బి విద్యలో పురోగతి, సి ఆరోగ్యం, డి రాజకీయ సాధికారత. వీటిలో ఏవి గ్లోబల్ జెండర్ గ్యాప్ను పరిశీలించే చరరాశులు? ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ థర్డ్ వన్, ఏబిసిడి. ఓకేనా? నాలుగు కూడా గ్లోబల్ జెండర్ గ్యాప్ను పరిశీలించే చరరాశులు. ఓకేనా? నెక్స్ట్, ఆత్మగౌరవ ఉద్యమాన్ని
ప్రారంభించిన వారు. ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? చాలామందికి తెలిసే ఉంటుందమ్మా ఆన్సర్. అయితే ఆన్సర్ ఏంటి? రామస్వామి నాయకర్. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? రామస్వామి నాయకర్. నెక్స్ట్, వెట్టి చాకరీ వ్యవస్థ రద్దు చేయబడినది ఎప్పుడు? అంటే వెట్టి చాకరీ వ్యవస్థ రద్దు చేయబడినది ఎప్పుడు? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. ఎప్పుడమ్మా వెట్టి చాకరీ వ్యవస్థ రద్దు చేయబడింది? ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్, 25 అక్టోబర్ 1976లో రద్దు చేయబడింది. ఓకేనా? 25 అక్టోబర్ 1976, ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నిర్భయ చట్టం. నిర్భయ చట్టం దీనికి ఆన్సర్ ఏంటి? చేశారు ఆన్సరు? ఆన్సర్ ఏంటమ్మా? 3. శిక్షాస్మృతి సవరణ చట్టం. శిక్షాస్మృతి సవరణ చట్టం 2013లో వచ్చింది శిక్షాస్మృతి సవరణ చట్టం. ఓకేనా? థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది పట్టిక 1లోని అంశాలను లిస్ట్ 2లోని నాయకులకు జతపరచండి. అంటే ఇక్కడ తిరుగుబాట్లు, వాటి నాయకులు, వారి యొక్క నాయకులు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నాగా తిరుగుబాటు, కోయల తిరుగుబాటు, చెంచుల తిరుగుబాటు, సంతాలులు తిరుగుబాటు. వీటి నాయకులు కాను, సీతారామరాజు, హనుమంతు, జాపు ఫీజో. ఓకేనా? జాపు ఫీజో దీనికి కరెక్ట్గా మ్యాచింగ్ అయితే చేయాలి. ఓకేనమ్మా? చేశారా? చేసేయండమ్మా మీరు. ఓకేనా? దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? A4 B2 C3 D1. ఏంటమ్మా? A4 B2 C3 D1. ఇక్కడ చూద్దాం, ఏ నాలుగు ఏంటి? జాపు ఫీజో, నాగా తిరుగుబాటు, జాపు ఫీజో. నెక్స్ట్ బి ఏంటి? కోయల తిరుగుబాటు. కోయల తిరుగుబాటు ఎవరు? సీతారామరాజు. B2 3. సి అంటే ఏంటి? చెంచుల తిరుగుబాటు. సి అంటే ఏంటి? 3. C3 చెంచుల తిరుగుబాటు హనుమంతు. నెక్స్ట్ సంతాలులు తిరుగుబాటు. సంతాల తిరుగుబాటు ఎవరు? D1 కాను. ఓకేనా? ఈ క్రింది రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది. ఈ క్రింది రాష్ట్రాల్లోని గిరిజనుల ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది. ఏంటి ఆ ప్రాంతాలు? ఏంటి? చేశారమ్మా? అందరూ కూడా ఆన్సర్ చేశారా? ఆన్సర్ ఏంటి? 1. ఫస్ట్ వన్ అమ్మ, అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం. ఈ రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది. ఈ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్, దేవదాసి లేదా జోగినీగా, ఓకే, జోగి నీగా మారే బాలిక వయస్సు మోహం. వయస్సు మోహం
దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయసు మోహం జోగినిగా మారే బాలిక వయసు మోహం అడుగుతున్నాడు. చేసామా ఆన్సర్ అందరూ కూడా? ఆన్సర్ ఏంటి? ఓతాన్ 8 నుండి 12 సంవత్సరాలు. ఓకేనా, 8 నుండి 12 సంవత్సరాలు దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయసు మోహం. ఓకేనా అండి. నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ కులాల తెగల కమిషన్, జాతీయ షెడ్యూల్ కులాల తెగల కమిషన్ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నెక్స్ట్ 2 వేరువేరు విభాగాలుగా ఒకటి ఎస్సీలకు మరొకటి ఎస్టీలకు ఏర్పడ్డ సంవత్సరం. ఓకేనా, జాతీయ షెడ్యూల్ కులాలు తెగల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 2 వేరువేరు విభాగాలుగా ఒకటి ఎస్సీలకు మరొకటి ఎస్టీలకు ఏర్పడ్డ సంవత్సరం అడుగుతున్నాడు. ఏటమ్మా సంవత్సరం ఎంత? సంవత్సరం ఎంత? 3. 2003లో వేరువేరుగా ఏర్పడ్డాయి. ఓకేనమ్మా, 2003 ఆన్సర్ ఏటవుద్ది? 3. చూడండి, ఈ క్రింది వాటిలో ఏది దీనిని కార్యాచరణ ప్రణాళికగా పరిగణించింది? సాంప్రదాయ ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు స్త్రీల హక్కులచే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రింది వాటిలో ఏది దీనిని కార్యాచరణ ప్రణాళికగా పరిగణించబడింది? సాంప్రదాయ ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు స్త్రీల హక్కులచే హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆన్సర్ ఏటమ్మా? ఆన్సర్ చేశారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఆన్సర్ ఏంటి? 2nd. బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995. ఓకేనా, 2nd రైట్ ఆన్సర్. నెక్స్ట్ 46వ క్వశ్చన్ అమ్మా, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. క్రింది వాక్యాలను పరిశీలించండి అంటే ఇక్కడ 2 వాక్యాలు ఇస్తాడు ఏ బి అని, అందరూ ఏది సరైనది ఏది తప్పు. ఏ అంటేంటి? ఏ, ఆర్థిక ఉత్పత్తిలో కుటుంబం ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదు. ఆర్థిక ఉత్పత్తిలో కుటుంబం ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదు. బి ఏంటి? ఇప్పుడు కుటుంబం వ్యవస్థ చాలా వరకు తన సాంప్రదాయక ప్రకార్యాలను కోల్పోయింది. ఇప్పుడు కుటుంబం వ్యవస్థ చాలా వరకు తన సాంప్రదాయక ప్రకార్యాలను కోల్పోయింది. వీళ్ళు ఏది తప్పు ఏది రైట్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. చేశారమ్మా ప్రతి ఒక్కరు కూడా? ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి 1st అమ్మా, 2 కూడా సరైనవే. ఏబి సరైనవే. ఓకేనా, ఏబి 2 సరైనవే. నెక్స్ట్ గిరిజనుల ప్రకృతిని ఆరాధించే జాతర ఫెస్టివల్స్కి సంబంధించిన క్వశ్చన్, గిరిజనుల ప్రకృతిని ఆరాధించే జాతర, గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? ఏం పేరు? చేశారు అందరూ కూడా? ఆన్సర్ ఏంటి? 3rd. నాగోబా జాతర. ఏంటి? నాగోబా జాతర. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ప్రముఖ నాటకం నా భూమి దేనితో సంబంధం కలిగి ఉన్నది? ప్రముఖ నాటకం నా భూమి దేనితో సంబంధం కలిగి ఉన్నది?
దీంతో సంబంధం కలిగి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. ఏంటమ్మా ఆన్సర్? ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్, తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం కలిగి ఉన్నది ఏది? ప్రముఖ నాటకం నా భూమి. ఓకేనమ్మా, ఇదైతే గ్రాండెస్ట్ 4 అమ్మ. నెక్స్ట్ గ్రాండెస్ట్ 5 అయితే రేపు రేపు 9 గంటల కల్లా రిలీజ్ కానుంది. గ్రాండెస్ట్ 5 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే గ్రాండెస్ట్లో రాయడం మొదలుపెట్టండి. మీకోసం, మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను కూడా మీలాగే గ్రూప్ 2 అభ్యర్థినే. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా గ్రాండెస్ట్లో రాయడం మొదలుపెట్టండి. గ్రాండెస్ట్లే మీ యొక్క స్టామినాని నిర్ధారిస్తాయి. నీ స్టామినా ఎంత ఉందో నీకే తెలిసిపోతుందమ్మా. ఎంతవరకు ప్రిపేర్ అయ్యావంటే ఇంతవరకు అంటావు, కానీ క్లియర్గా చెప్పరా అంటే చెప్పలేవు. దానికి మూలం గ్రాండెస్టే. గ్రాండెస్ట్ రాస్తే నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావో నీ సత్తా మొత్తం కూడా తెలిసిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రాండెస్ట్ అనేది రాయండి. ఓకేనా, అలాగే రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏ టాపిక్స్ అనేవి కవర్ చేసుకున్నారో ప్రతి కూడా చెక్ చేసుకోండి. ఎట్ ఏ టైం పాస్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఎగ్జామ్స్కి అయితే ఎక్కువ రోజులు ఏమి టైం లేదు. ఇన్ని రోజులుగా అయితే ఎలాగా అయిపోయాయి, ఇప్పటి నుంచైనా కొంచెం ఫోకస్డ్గా వర్క్ చేస్తే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఓకేనండి, ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అమ్మా, మీకోసం చాలా కష్టపడుతున్నాను. నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా ముఖ్యంగా. ఓకేనా, మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.